నమస్తే. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఆయనకు గిట్టని వారిపై రకరకాల కేసులు పెట్టి వేధించిన వారు ఏపీసీఏడీ మాజీ చీఫ్ సంజయ్, మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టే పని ఒక్కటే చేయలేదు, మిగతా అన్ని విషయాల్లోనూ జగన్ను సంతోషపెట్టేలాగా గత 5 ఏళ్లుగా వ్యవహరించారు. ముఖ్యంగా 2023 సెప్టెంబర్లో అప్పటి విపక్ష నేత చంద్రబాబును జగన్ కన్నుసన్నుల్లోనే వీరిద్దరూ ముప్పు తిప్పలు పెట్టారు. అసలు కేసులు ఏమీ లేకపోయినా క్రియేట్ చేసి మరీ అరెస్ట్ చేయించారు. డమ్మీ కేసులు పెట్టి అవి నిజమని నమ్మించేలా ఢిల్లీకి వెళ్ళి ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్లు పెట్టేవారు. అందుకు ఖర్చయ్యే కోట్ల సొమ్ము మొత్తం ప్రజలదే. దీంతో వీరిద్దరూ జగన్కు జంట కౌలని, జగన్ ప్రత్యర్థులను వేధించడానికి తరచూ కచేరీలు పెడతారని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తుంటారు. అప్పట్లో కేవలం తమ బాస్ ఆదేశాల మేరకు పనిచేసి వివిధ మార్గాల్లో బాగా లబ్ధి కూడా పొందారు. ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎవరిపై అంటే వారి మీద ఏవో ఒక కేసులు తోసేసి అడ్డుకున్నారు. ఇప్పుడు ఇద్దరు జంట కవులు పాపం పండింది. సంజయ్, పొన్నవోల ఇద్దరు నిబంధనలు ఉల్లంఘించారని దాఖలైన పిటిషన్పై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వం సమాధానమిస్తే చర్యలు ఏం తీసుకుంటారని కోర్టు ప్రశ్నిస్తోంది. అందుకే అక్కడిదాకా రాకుండా ప్రభుత్వం ఈ ఇద్దరిపై చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతుంది. పెట్టిందే తప్పుడు కేసులు, పైగా హైదరాబాద్ ఢిల్లీకు వెళ్ళి ఖరీదైన హోటల్లో ప్రెస్ మీట్లు. ఎంత హై ప్రొఫైల్ కేసులైనా సిఐడి చీఫ్లు, ఏఏజీలు ఇలా వ్యవహరించారు. మొత్తం ప్రజాధనం దుర్వినియోగం చేశారు. అసలు కోర్టులో ఉన్న కేసుల మీద ఇలా ప్రెస్ మీట్లు పెట్టడమే నిబంధనలకు విరుద్ధం. ఐపీఎస్ అధికారి అయిన సంజయ్పై ఈ కారణంతో కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఆయనపై కేసులు పెట్టి అరెస్టు కూడా చేయటానికి వీలుంటుంది. సర్వీసుల్లో ఉండగా ఆయన చేసిన పాపాలకు అవి తక్కువేనని ఆయన నిర్వాహకాల గురించి తెలిసిన ఎవరైనా చెబుతూ ఉంటారు. ఇక వన్ వే టికెట్గా పేరు పొందిన పొన్నవోల సుధాకర్ రెడ్డి కూడా ఇప్పుడు ఏఏజీ పదవిలో లేరు. కానీ ఆయన ప్రభుత్వ పదవిలో ఉన్నప్పుడు చాలా తప్పులు చేశారు. అప్పుడు చేసినందుకు ఇప్పుడు ఎలాంటి శిక్షలకు గురవుతారో, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ జంట కవుల్లో మాత్రం అడ్డంగా దొరికిపోయేది సిఐడి మాజీ చీఫ్ సంజయ్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు.